నేను ప్రసంగించబోతున్నాను లేక ప్రసంగించాలని కోరినప్పుడు మీ అందరిలో నాకు అనుమానం ఉంది. ప్రసంగం అంటే నేను రాజకీయ నాయకునిగా కూడా ఉన్నాను కదా కొన్ని రోజులు. ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ఎవరిని ఏం తిడతాడు, లేక మమ్మల్ని ఏమైనా తిడతాడా అనేటి కొన్ని అనుమానాలు ఈ మధ్యన వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తగా మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలో బాగా మనందరికీ తెలుసు కాబట్టి నేను తొందరనే ముగిస్తాను. మీరందరూ కాళ్ళు వంచుకొని కూర్చున్నారు, ఇవాళ చాలా అలవాటు లేదు. మన ఇళ్ళలో కానీ అక్కడ కానీ కొంచెం స్టూలు లేకపోతే కూర్చుని కూర్చుంటాము. మీరందరినీ అట్లా కూర్చోమని కాదు నేను అనేది, మీరు ఇష్టం వచ్చినట్టు కూర్చోవచ్చు. అయితే మీకు ఎక్కువ విసిగించకుండా తొందరనే నేను ముగించి కొన్ని విషయాలు విద్యార్థి పరిషత్ సంబంధించినటువంటి విషయాలు నా అనుభవాలు మీకు చెప్పాలని నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. నన్ను ఈ కార్యక్రమానికి రావాలంటే రావాలని చెప్తే నాకు ఎంతో బిజీ ఉన్నాను హైదరాబాద్లో. అయినప్పటికీ ఒక నిమిషం లోపల నేను తప్పకుండా నేను వస్తానని వారికి చెప్పడం జరిగింది మీ అందరిని కలవడానికి. నేను విద్యార్థి పరిషత్ కార్యకర్తగా, దాని తర్వాత రాజకీయ కార్యకర్తగా ఎన్నో రోజుల నుంచి ఉన్నాను. 50 సంవత్సరాల క్రితం నేను ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో అధ్యక్షునిగా ఉన్నాను. 50 ఏళ్ళంటే మీ తండ్రి తాతల వయసు నాది. ఇప్పుడు మీరంతా అలకగా అనుకోకండి, 50 సంవత్సరాల క్రితమే నేను అధ్యక్షుణ్ణి. ఇంతకుముందు ఇక్కడ కార్యక్రమంలో కలిసి ఒక మిత్రుడు మన శంకర్ గారు చెప్తున్నారు, మహేష్ గారు, మీరు లా కాలేజీలో ఉన్నప్పుడు నేను అప్పుడే మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత 3 సంవత్సరాలకు అంతకుముందు 3 సంవత్సరాలకు పుట్టినాను సార్ అప్పుడని. ఏదేమైనా నేను ఒక గవర్నర్గా సర్వే గారు చెప్పినట్టుగా హోంమంత్రిగా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసినారు అసెంబ్లీలో. ఇవన్నీ ఏం చేస్తా కూడా మీ అందరికీ తెలుసు, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని తెలుసు. ఈనాడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది నా తల్లి లాంటిది కాబట్టి నా తల్లి దగ్గరికి వచ్చాను. తల్లి పిలిస్తే ఆలస్యం జరగదు. తల్లి విలువగానే రారా అంటే పరిగెత్తుకొని పోతాడు తల్లి పిలిస్తే. ఇంకెవరు పిలిచినా అంత పరిగెత్తుకొని పోరు. ఈనాడు పరిగెత్తుకొని మీ దగ్గరికి రావడం జరిగింది. నా అనుభవాలు 2-3 మాటలు మీకు చెప్పడామని చాలా ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాను. అయితే భారతదేశం గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఇంతకుముందే మన పురస్కార గ్రహీత చాలా విషయాలు చెప్పింది, వివేకానందుని గురించి, భారత జాతి గురించి, మన ఔన్నత్యాన్ని గురించి చాలా విషయాలు వారు చెప్పడం జరిగింది. నేను రిపీట్ చేయదలుచుకోలేదు. కానీ ఒకటి ఏమంటారంట, ఇప్పుడు కార్యకర్తలు నా ముందు ఉన్నటువంటి కార్యకర్తలు కొందరు ఇంటర్మీడియట్ ఉన్నారు, కొందరు చిన్నగా ఉన్నారు, కొందరు పెద్దగా ఉన్నారు, మొత్తానికి గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్స్ అందరూ ఉంటున్నారు. చాలా మంది ఏమంటారంటే, అరే మా కాలం మంచిగా ఉండనా, నేను లా కాలేజీలో అధ్యక్షుడు ఉన్నప్పుడు విద్యార్థి పరిషత్ చాలా బ్రహ్మాండంగా ఉండింది, యువకులు చాలా బాగుండ్రి, ఇప్పటి యువతనే వేరు అనేది ఒక అభిప్రాయం. ఇప్పటి యువత వేరు, ఇప్పటి రాజకీయ నాయకులు వేరు, ఇప్పటి కథలు వేరు, మా కాలమే మంచిది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటారు. అది సరైనది కాదు. ఎప్పుడు మార్పు జరగాలి. మార్పు సమాజంలో కానీ వ్యక్తిలో కానీ జరగకపోతే మృత్యుతో సమానం. మన మార్పు జరగాలి ఉన్నాం. అయితే ఎన్నో సంవత్సరాల క్రితం మన గురూజీ దగ్గరికి లాల్ కృష్ణ అద్వానీ గారు, మీకు తెలుసు భారతదేశ దానికి మరి ఉప ప్రధానిగా ఉన్నటువంటి మహా గొప్ప నాయకుడు, దీని గురించి పోయినప్పుడు ఇదే చర్చ వచ్చింది వాళ్ళ దగ్గర. ఈ కాలం పిల్లలు, ఈ కాలం వాళ్ళు, మా కాలం బాగుండే అంటే గురూజీ గారు అన్నది ఎక్కడికి వెళ్ళి చెప్తున్నావాయను అని. ఆయన ఏమన్నాటప్పుడు అరిస్టాటిల్ కానీ పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుతూ, ఇది 100,000 సంవత్సరాల నుంచి ఇటువంటి మాటలు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, కానీ మార్పు తప్పదు. ఈనాటి యువతనే రేపు భవిష్యత్తు మన భారతదేశానికి. గతాన్ని మీరు మర్చిపోకండి, కానీ గతమే బాగుండదు అనుకోవద్దు. ఈ యువత మీద ఆధారపడి ఈ భారతదేశ పునర్నిర్మాణంకి
ఒక అజేయశక్తిగా ఉందంటే ఈనాటి యువతనే, ఈ యువతను మరవద్దని ఆనాడే గురుజీ గారు ఎన్నో సంవత్సరాల క్రితం అప్పుడు అద్వాని గారికి 21 సంవత్సరం అప్పుడే చెప్పడం జరిగింది గురుజీ గారు. కాబట్టి మీరందరే మా యొక్క భవిష్యత్తు, మీరు అదృష్టవంతులు. ఎందుకంటే మేము ఏబీవీపీ కార్యకర్తలుగా ఉన్నప్పుడు ఎవరు లేరు, చాలా తక్కువ ఉండే. దెబ్బలు తిన్నా కూడా పంచుకుందామంటే ఒక 10 మంది లేకపోయేది. ఒకరిద్దరు కొడితే బాగా తింటారు కదా దెబ్బలు. ఒకరిద్దరిది కాక ఒక 10 మంది ఉన్నారనుకోండి ఏబీవీపీ వాళ్ళు, ఓ 10 దెబ్బలు కొడితే కొంత తక్కువ ఇదే. అటువంటి పరిస్థితి కూడా లేదు. అయినాక చాలా ధైర్యంగా ముందుకు వచ్చినాం. మాకున్నటువంటి గురువులు కానీ గౌరీ శంకర్ లాంటి వ్యక్తులు కానీ ఉండేది, అప్పటి నుంచి ముందుకు సాగడం జరిగింది. అయితే విద్యార్థి పరిషత్ కార్యకర్తగా మీరు ఉన్నారు ఇప్పుడు, రేపు పోతేనే మిమ్మల్ని మాకు ఎందుకంటే ఎట్లా ఉండేదంటే 72 అప్పుడు ఆ ఉన్నప్పుడు మాకు ఎన్నో ప్రశ్నలు వేసేది, ఎక్స్ట్రా ప్రశ్నలు వేసేది. మీ విద్యార్థి పరిషత్ ఎట్లా పైకి వస్తుంది, మీ విద్యార్థి పరిషత్ అంటే మత రాజకీయం మీది, దేవుడు గివుడు అంటారు అంత మతం మీది. మీకు హిందువులు ఒకటే హిందువులు అంటారు, ముస్లింలు క్రిస్టియన్స్ మీకు కాదు. అయినా మీకు ఆర్థిక ప్రణాళిక ఏంది, మీరు ఆర్థికంగా అందరు సమానంగా ఉండాలంటానికి మీ దగ్గర ప్రణాళికనే లేదు, ఎకనామిక్ పాలసీ ఉంది. చూడండి, కమ్యూనిస్టు చూడండి, రష్యా చూడండి, చైనా చూడండి, మిగతా కమ్యూనిస్టు దేశాలు చూడండి. సమాజంలోని వ్యక్తులందరి యొక్క సమన్వయ సమానత్వం గల వర్గరహిత సమాజాన్ని వాళ్ళు సాధించుకున్నారు, ఆర్థిక సమానతను సాధించుకున్నారు. నీదేంది ఆ సిద్ధాంతం, నీకు ఆర్థిక సమానత ఎట్లా వస్తుంది, నీకు మతపరమైన రాజకీయం ఉన్నది నీకు, మరి ఏ విధంగా మీరు పైకి వస్తారు అనేటువంటి ఒక ప్రశ్నలకు దాని సమాధానం చెప్పడాని కోసం మేము చాలా ప్రయత్నం చేసాం. చెప్పి చెప్పి ఇంతవరకు ఈనాడు నరేంద్ర మోడీ గారు ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తగా, మీలాంటి ఒక సామాన్య మరి విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఈనాడు ప్రపంచ దేశాలను కూడా శాసించేటువంటి శక్తిని సంతరించుకున్నారంటే దానికి కారణం విద్యార్థి పరిషత్తులో వచ్చినటువంటి జ్ఞానశీల ఏకత అన్నటువంటి నినాదమే ఆయన అక్కడ దాకా తీర్చింది. మధ్యన వదిలిపెట్టలేదు, ఆయన అట్లే పట్టుకుపోయినాడు వివేకానందుడు అన్నట్టు. వివేకానందుడు ఒక మీరు ఒక ఆలోచన చేస్తే నిరుత్సాహపడద్దు, ఆ ఆలోచన మీ నర నరాల్లో లీనం కావాలి. మీ మొత్తం శరీరంలో నిరంతరం అదే ఆలోచన ఇది సాధించాలి, ఇటువంటి కార్యక్రమం చేయాలి చేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా సాధిస్తాం అనేటువంటి ఒక తపనతో. నాకు బాగా జ్ఞాపకం, నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ప్రధానమంత్రి కాకముందు, ప్రధానమంత్రి ఎంపికకు ప్రతిపాదన రాకముందు వారు ఒక వివేకానందుని ఆ ఉత్సవాల సందర్భంగా అక్కడ గుజరాత్లో అహ్మదాబాద్లో వారు ఒక దీక్ష పొందారు. వారు ఆ దీక్షకు నేను కూడా పోయి వారికి సంఘీభావం జరపడం జరిగింది. వివేకానందుని ఆలోచన విధానమే ఈ భారతదేశానికి ఒక శరణ్యం అనేటువంటి ఆలోచన ఉంది. మీరు లేకపోతే మీ స్కూల్లో అడగొచ్చు, మీ కాలేజీలో అడగొచ్చు, మనం ఆర్థికంగా ఎట్లా, మీరు దేవుడు అంటారు, ఇదంటారు, అదంటారు, కానీ ఎంటీ స్టమక్ ఓంట్ రిక్వైర్ వేదాంత ఫిలాసఫీ అని వివేకానందుడు అన్నాడు. కాలే కడుపు ఉంటే ఆ కడుపుతో నువ్వేం ఆలోచించలేవు. అంతే స్వామి వివేకానంద గారు ప్రపంచ మరి అన్ని మతాలకు సంబంధించినటువంటి సదస్సు చికాగోలో నుంచి వచ్చిన తర్వాత ఆయన భారతదేశం నుంచి బాధపడ్డాడు. ఆయన ఏ విధంగా నా దేశం బాగుపడాలి, నా దేశ గత చరిత్ర ఎంతో బ్రహ్మాండంగా ఉంది కానీ ఇప్పుడు ఏ విధంగా మార్చాలని ఆ మట్టిలో ఆయన దిగిన తర్వాత తమిళనాడు ఆ ప్రాంతంలో కన్యాకుమారిలో మట్టిలో బొర్లిండనమాట, మట్టి మీద ఈ దేశాన్ని అడుగు పెట్టగానే నాది గొప్ప దేశం, ప్రపంచంలో ఏ దేశంలో జనించినటువంటి సిద్ధాంతాలు ఈ దేశంలో ఉన్నాయి, విశ్వ గురువు అయ్యేటువంటి అవకాశం కేవలం భారతదేశానికి మాత్రమే ఉంది, ఈ మట్టి నేను మరిచిపోయి చాలా రోజులైంది, అన్ని దేశాలు తిరిగినాను, నేను అపవిత్రమైపోయినానని ఈ భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత ఈ మట్టినంతా పూసుకున్నాడు ఆయన. మట్టిలో కలిసిపోయినటువంటి వివేకానందుడు, స్వామి వివేకానందుడు ఈనాడు ఇప్పటి కూడా విశ్వజనీనమైనటువంటి సిద్ధాంతాన్ని ఇచ్చిన వివేకానందుని వారసులు మనందరం. అయితే మనం బాగా ఆలోచించాలి, మాకున్నప్పుడే మాకు క్రెడిట్ లేదు ఎక్కువ విద్యార్థి పరిషత్ ఆవిడ ఒకటి ఇద్దరు ఉండేది అనేది, కానీ ఇప్పుడు మీరు విద్యార్థి పరిషత్ అంటేనే 10 మంది మీదికి చూస్తున్నారు. అమ్మో విద్యార్థి పరిషత్ అంటే నరేంద్ర మోడీ ఉన్న విద్యార్థి పరిషత్, ఈ భారత ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి మరి ప్రభుత్వంలో ఉన్న చాలామంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలే. ప్రపంచం అంతా వీళ్ళ వైపు చూస్తుందని మన గ్రామంలో కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్త అంటే గౌరవం మీకు పెరిగింది, మాకు అప్పుడు లేకుండే మీకు బాగా పెరిగింది. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఈనాడు ముందుకు పోవాల్సినటువంటి అవసరం. ఇంకా మనలో ఒకటి ఉంది ఆలోచన, మీరు మీ ఊళ్ళో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా బస్ స్టాండ్లో నిలబడ్డప్పుడు
బస్ ఆలస్యంగా వస్తే, అరే బస్ ఆలస్యంగా వచ్చిందా ఇది, ఇట్లా వస్తే ఇక్కడ, ఇది ఇండియన్ టైం ఇది అంటారు. అది ఇండియన్ టైం అంట, ఇండియా తప్పట ఇండియన్ టైం కాబట్టి బస్ ఆలస్యంగా వచ్చిందంటారు. సినిమా థియేటర్లోకి పోతే సినిమా కొంచెం ఆలస్యంగా ప్రారంభమైతే, అరే ఇండియన్ టైమే ఇది, ఇట్లనే ఆలస్యం అవుతుంది అంట. టీవీ చూస్తున్నప్పుడు కరెంటు పోయినా లేకపోతే టీవీ కార్యక్రమం బంద్ అయినా ఏది జరిగినా కూడా ఇది ఇండియన్ టైమే, ఈ భారతదేశంలో ఇట్లే అవుతుంది. ఒక మహిళ ఇవాళ ప్రసవిస్తుందని మనం అడ్మిట్ చేసి కొంచెం లేట్ అయితే కూడా ఈ ప్రసవం కూడా లేట్ దానికి కారణం ఇండియన్ టైమే అనటం. ఇటువంటి ఒక ఆలోచన మనకు ఉంది. కానీ ఇండియన్ టైం అనేటువంటి వాడు వీడు ఈ ఇడియట్స్ అనేటువంటిది రుజువు చేయాల్సినటువంటి అవసరం మీకు భవిష్యత్తులో ఉంది. ఇండియా ఏం పొరపాటు చేయలేదు, ఇండియన్ టైం అని మీరు అనొద్దు. అటువంటి అనేవాడు ఈడియట్స్ అని చెప్పడానికి ఒక్కసారి గత చరిత్రలో మీరు చూడాలి. ఈనాడు G20లో ప్రపంచ దేశాల్లో పది ఆర్థిక స్తోమతులు 80% మంది ఈనాడు వాణిజ్య వ్యాపారాలు ఉన్న దేశాలు, 2/3 పాపులేషన్ ఉన్నటువంటి దేశాలు, పెద్ద పెద్ద అమెరికా, బ్రిటన్, గ్రిటన్ లాంటి పెద్ద పెద్ద దేశాలు, ఆర్థిక స్తోమతు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా మన భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది, నరేంద్ర మోడీ గారు ఆతిథ్యం ఇస్తున్నారు, ఇక్కడ G20 సమావేశం జరగబోతుందంటేనే ఎంత గొప్పతనం మీరు ఆలోచించండి. భారతదేశాన్ని ప్రపంచం అంతా గుర్తించింది. మన ఉక్రెయిన్ యుద్ధం అవుతుంది, ఉక్రెయిన్ రష్యా యుద్ధం అవుతున్నది, వాడు ఎందుకు కొట్లాడుతున్నారో అర్థం కావడం లేదు వాళ్ళకు. ఓసారి ఇటు అంటున్నారు, ఓసారి అటు అంటున్నారు. వాడు నువ్వు గెలిచినట్టుండు, వాడు ఓడినట్టుండు. ఓసారి యుద్ధ విరమణ జరిగిందంటూ మళ్ళీ బాంబులు వేసుకుంటారు, వాని మీద వీడేసుకుంటుంటారు, వీడి మీద వాడేసుకుంటున్నారు. మన విద్యార్థులను ఇక్కడ తీసుకురావాలనుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక్క మాట మాట్లాడి, ఇలా రష్యా ఉక్రెయిన్ వాళ్ళు మీరు యుద్ధాన్ని ఆపండి, మా పిల్లలను మా దేశానికి మేము తెచ్చుకుందామంటే రెండు దేశాల యుద్ధాలు ఆపడేసినాయి నరేంద్ర మోడీ గారు. అంటే ఎంత గొప్పతనం ఇస్తున్నారు ఈ భారతదేశ ప్రధానమంత్రికి మీరు ఆలోచించండి. మన పిల్లలందరూ విమానాలెక్కి వస్తున్నారు, ఆ విమానాలకి వస్తుంటే మన త్రివర్ణ పతాకం జెండా పట్టుకొని పోతుంటే అందరు ఎక్కిస్తున్నారు, వాళ్ళందరూ చాలామంది ఎక్కినారు. ఇక దిగేటప్పుడు ఒక్కడు మాత్రం మళ్ళీ ఆయన దగ్గర ఒకరిద్దరి దగ్గర ఈ త్రివర్ణ పతాకం లేదు. అరే మీ పతాకం ఏంటంటే మేము పాకిస్తాన్ వాళ్ళమండి, ఇండియా వాళ్ళం కాదన్నాడు. మరి ఇక్కడ దాకా ఎట్లా వచ్చినవారు అంటే, మరి ఇక్కడ మన త్రివర్ణ పతాకం చూపెడితేనే వాడు ఎక్కడిస్తున్నాడు ఫ్లైట్లా, లేకపోతే లేదు. భారతదేశంలో అంత గౌరవం, ఇటువంటి పరిస్థితి వచ్చింది. మీరు భారతదేశ చరిత్ర చూస్తే, మీ అన్నగారు మీరు పోతేనే మీ మతవాది అంటారు, అరే ఒక మతంతోనే కాదయా అంటారు. ఒకసారి మీరు 2200 సంవత్సరాల క్రితం అశోకుని మీరు ఒకసారి ఆలోచించండి, అప్పుడు ఏ మతం ఉండే అక్కడ? అశోకుడు కానీ హర్ష సామ్రాజ్యం కానీ అక్కడ ఏ మతం వచ్చి అందరు సమానంగా ఉన్నారు. అక్కడ బౌద్ధ మతం అన్నారు, మతం వేరు కావచ్చు కానీ మతంలో సమానత అనేది ఉండాలి. ఓసారి మాట్లాడుతుంటే ఏదో చెప్తుంటే కూడా అన్నాడు అని, అరే మరి అక్కడ మరి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరు కలిసి ఉందరు అన్నారు, అప్పుడు అందరినీ ఒప్పుకుందరు అంటే అప్పుడు వాళ్ళు లేరే కదా, వాళ్ళు పుట్టలేదు కదా 2200 సంవత్సరాల క్రితం, 1400 సంవత్సరాల క్రితం ఏది లేదు అక్కడ. ఇటువంటి పరిస్థితి మన ప్రపంచంలో, యావత్ ప్రపంచంలో ఈనాడు పూర్వ చరిత్ర చూసుకున్నప్పుడు సర్వమత సమానం అనేది, వసుదైక కుటుంబకం అనేది, ఇది మన భారతదేశ సాంప్రదాయం సంస్కృతి పరంపరలో వచ్చింది. కాబట్టి ఈనాడు G20లో మన నినాదం ఏంటంటే ఒకే భూగోళం ఇది, మనందరం కూడా ఒకే కుటుంబం మనది, మనందరం ఒకటిగా బ్రతకాలి మనం అనేది ఒక విశ్వజనీనమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రపంచానికి ఇస్తుంది మన భారతదేశమే. మన భారతదేశం ఆతిథ్యం వహిస్తుంది. ఇటువంటి దేశానికి సంబంధించి ఇండియన్ టైం అంటారు. గౌతమ బుద్ధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, చాలామంది ఏమంటారంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఉంటుంది కాన్స్టిట్యూషన్ అయినప్పుడు 1946లో వారు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్, మన రాజ్యాంగం ఎట్లుండాలి, దాని ప్రియాంబుల్ ఎట్లుండాలి, రాజ్యాంగ పీఠికే ఉండాలి అనేది వారు రాజ్యాంగ నిర్మాణ సభకు ఇవ్వడం జరిగింది. అందులో ఈక్వాలిటీ లిబర్టీ ఈ రెండు ఉండే, అందులో స్వేచ్ఛ సమానత్వం, స్వేచ్ఛ సమానత్వం రెండు మాత్రమే అంటున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాగా ఆలోచించి ఈ స్వేచ్ఛ సమానత్వం ఈక్వాలిటీ లిబర్టీ కాదు,
ఫ్రాటర్నిటీ ఉండాలనేటువంటి పదాన్ని అందులో చొప్పించడం జరిగింది. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అందరూ కూడా ఈ ఫ్రాటర్నిటీ అనేటువంటి మౌలిక సిద్ధాంతాన్ని, మౌలిక వ్యవహారాన్ని మనం ఎప్పటి కూడా అనుదినం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రాటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం అంతే. సౌభ్రాతృత్వం లేకపోతే సమానత్వం లేదు, లేకపోతే ఇంకేది లేదు, ఇలా స్వేచ్ఛ లేదు, సమానత్వం ఉండాలి. అయితే చాలామంది అంబేద్కర్ గారిని ప్రశ్నించినారు, మీరు ఫ్రాటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం అంటున్నారు, ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఉంది ఆ పదం, ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి మీరు తీసుకున్నారు ఫ్రాటర్నిటీ అనే పదాన్ని అనడం జరిగింది. అంటే అంబేద్కర్ గారు చెప్పినారు అక్కడ ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఫ్రాటర్నిటీ అనే పదాన్ని ఉపయోగించిన మాట వాస్తవమే, కానీ అక్కడ విఫలమైపోయింది అది. ఫ్రాటర్నిటీ అంటే మీరు అందరూ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అందరూ వచ్చినారు ఇక్కడ, అందరు కలిసిమెలిసి మాట్లాడడం వచ్చినారు, దాన్ని ఫ్రాటర్నిటీ అంటారు. ఫ్రెంచ్లో దాన్ని మాత్రమే ఫ్రాటర్నిటీ అనేది. కానీ ఫ్రాటర్నిటీ అనే సౌభ్రాత్వాన్ని నేను కేవలం ఫ్రెంచ్ నుంచో ఇంకెక్కడి నుంచో తీసుకోలేదు, ఇది గౌతమ బుద్ధు నుంచి నేను తీసుకున్నాను. గౌతమ బుద్ధుని అయితే మెట్టా అనే సిద్ధాంతం చెప్పినాడు, దాన్ని పాలీ భాషలో మెట్ట అంటారు, దీన్ని మరి సంస్కృతంలో మరి ఈ పదాన్ని సౌభ్రాతృత్వం అంటారు. ఇక్కడి నుంచి నేను తీసుకున్నాను, అదే నా పరంపర అని భారతదేశ ఔన్నత్యాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇప్పుడు ఉన్నటువంటి కులాలు, ఉగిలాలు, వర్ణ సిద్ధాంతం ఇవన్నీ చాలా దుర్భర జీవితాన్ని ఆయనే అనుభవించడం జరిగింది. అయినప్పటికీ జాతికి ద్రోహం చేయలేదు. తరతరాల నుంచి ఉన్నటువంటి నీ సంస్కృతి పరంపరలో సౌభ్రాతత్వం, అందరు సమానత్వమే, ఈ కులం లేదు, ఆ కులం లేదు, దళితుడు లేదు, ఏది లేదనేది ఉన్నది. దాన్ని మీరు పొరపాటు చేసి గ్రహించలేదు. ఆనాడే గ్రహించుంటే ఈ భారతదేశ పరిస్థితి విధంగా రాకపోయేది. ఈ భారతదేశాన్ని ఇక్కడ క్రిస్టియన్స్ కానీ, హిందూ ముస్లిమ్స్ కానీ, మిగతా ఇన్వేడర్స్ ఈ భారతదేశం మీద యుద్ధం చేసి ఈ భారతదేశం సర్వనాశం చేసేవాళ్ళు కాదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రియాంబుల్ గురించి, రాజ్యాంగ పీఠిక గురించి చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, అంబేద్కర్ స్టాచ్యూ ఎక్కడ ఉన్నా కూడా ఒకసారి స్టాచ్యూ ఆఫ్ ఫ్రటర్నిటీ ఇది అని సెల్యూట్ కొట్టాల్సిందని మీకు మనవి చేస్తున్నాను. నేను కేసీఆర్ గారు ఏదో పెద్ద అంబేద్కర్ స్టాచ్యులు అక్కడ ఉంది కడుతున్నారు అక్కడ హైదరాబాద్లో, నేను ఆయన కూడా సజెషన్ చేయబోతున్నాను. పార్లమెంట్ మన అసెంబ్లీ సెక్రటరియట్కు అంబేద్కర్ భవన్ అని పెట్టినారు, ఆ విగ్రహాన్ని కూడా, ఆ స్టాచ్యూ కూడా మీరు స్టాచ్యూ ఆఫ్ ఫ్రెటర్నిటీ అని పెట్టండి. భవిష్యత్తులో ఏ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని మనం స్థాపించినా దాని పేరు స్టాచ్యూ ఆఫ్ ఫ్రెటర్నిటీ అని పెట్టి మన భారతదేశానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి మానవుడు, అది కేవలం విద్యార్థి పరిషత్ కార్యకర్తనే గ్రహించగలుగుతాడని మీకు నేను మరీ మనవి చేస్తున్నాను. ఇంకేవలం అనరా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికాలో ఉంది, ఎక్కడెక్కడ ఉంది, కానీ మనకు అంబేద్కర్ గారిని కూడా ముందు తీసుకురావాలి. నేను అంబేద్కర్ గారి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే మన భారతదేశ ఔన్నత్య గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. తిరిగి మన రాజ్యాంగం, మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగం అయితే జనవరి 26, 1950లో మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో అందులో ఈక్వాలిటీ, లిబర్టీతో పాటు ఫ్రటర్నిటీ అనే పదాన్ని చొప్పించడం జరిగింది. కాబట్టి చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. సౌభ్రాతృత్వం అనేది ఇది మన కులాలు కానీ మతాలు కానీ ఏమి లేవు, అందరం ఒకటి అనేటువంటి ఆలోచనని మనం చెప్పాలి. ఈనాడు G20 సదస్సులో కూడా ఇది ఒకే భూమి, విశ్వమంతా కూడా ఒకే కుటుంబం అనేటువంటి ఒక విషయాన్ని చెప్పడాని కోసం, మన భారతదేశ ఔన్నత్యం గురించి చెప్పడాని కోసం ఒక పుష్పాన్ని, కమలం పుష్పం మాదిరి దానికి ఒక లోగో ఇచ్చి ఇది మొత్తం ప్రపంచమంతా దీన్ని అడాప్ట్ చేసే విధంగా, ప్రపంచంలో వీళ్ళందరూ ఇన్ని రోజులు మేము ఏదో అనుకున్నామయా, భారతదేశం అంటే ఇంత పెద్ద గొప్ప దేశం అని అనుకునే విధంగా. రెండవ విషయం ప్రధానంగా మీరు ఎకనామిక్ పరిస్థితి, మన భారతదేశం ఇంత జనాభా ఉన్నది, తింటే తిండి లేదు, తర్వాత ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం, ఇది ఎట్లా ఈ దేశం అనేది ఒక ఆలోచన వస్తుంది. కానీ మనం మర్చిపోదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల భుజస్కంధాల్లో నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటి శ్రమశక్తి ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బిలియన్ విలువ అని చెప్పి మర్చిపోవద్దు. ఆ శ్రమశక్తిని ఏ విధంగా బయటికి తీయాలి, ఎటువంటి కార్యక్రమాల వాళ్ళకి ఇవ్వాలి, చిన్న చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, మరి వ్యాపారం చేసేటువంటి విషయాలు కానివ్వండి, ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు కానివ్వండి, ఆ గ్రామాల వరకు చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. చేస్తే ప్రపంచంలో మనని ఎదుర్కొనే వాడు ఎవడు లేడు. బ్రిటిష్ వాళ్ళు అనేది కదా ఇప్పటికీ,
మనం బాగా చెప్పుకుంటాం చిన్నప్పుడు, రవి అస్తమించబడినవి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటాం కదా మనం, అది గొప్పతనం చెప్పుకున్నాడు చెప్పుకుంటూ ఒకసారి బ్రిటిష్ వాళ్ళ గురించి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. మరి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో మొన్న మన అక్కడ ప్రధాని అతన్ని సునాక్ కదా, సునాక్, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో సునాక్ గారు ఉదయించినాడు. ఇప్పుడు అక్కడ ఒక సునాకే కాదు, ప్రపంచ దేశాలు ఎంతమంది ఉన్నారు కాబట్టి నేను కొంచెం తడబడుతున్నాను చెప్పడానికి. అది చాలా మంది ఉన్నారు, అమెరికాలో కానీ మిగతా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా భారతదేశ సంతతి వాళ్ళే ఈనాడు అక్కడ ఉన్నారు. కొంత ఆలస్యమైంది విదేశీ దండయాత్ర వల్ల, మనకు కొంత ఆలస్యమైంది. మళ్ళీ మనం స్వావలంబన స్వపరిపాలన సాధించడం ఆలస్యమైంది. ఆలస్యమైన ఈ పరిష్కారం అనేది కమ్యూనిజంతో కానీ మిగతా క్యాపిటలిజంతో కానీ కాదు. హిందీ మన భారతదేశంలో హిందూ సామాజిక ఉన్నటువంటి ఏదో సాంస్కృతిక సామాజికత ఏ విధంగా ఉందో, జాతీయవాద మరి క్రమం ఉందో, దాని ద్వారానే ఇవన్నీ సాధించుకోగలుగుతామనేటువంటి విషయాన్ని మనం చెప్పాలి. కమ్యూనిస్ట్ అంటున్నారు, కమ్యూనిస్ట్ అని నేనప్పుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు అనేదారే కమ్యూనిజమే బ్రహ్మాండంగా ఉంటుంది అని అన్నవాడిని ఓసారి అనుకునేది. అయ్యో నిజమే, మరి అందరు సమానత అవుతారు కదా, బీదవాడు లేడు ధనికులు లేడు అందరు సమానం అవుతారు కదా, అటువంటి సమాజం బాగానే ఉంటుంది కదా అని అప్పుడప్పుడు అనిపించింది మాకు. కానీ తర్వాత ఏ కమ్యూనిజం పేరిట యుఎస్ఎస్ఆర్ యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అయిందో అది చిన్నాభిన్నం అయిపోయింది, అన్ని విడిపోయినాయి. కమ్యూనిజం పేరిట ఒకటైనాయి, కానీ సంస్కృతి పరంపర వాళ్ళ మా సోవియట్ సంస్కృతి, మా రష్యన్ సంస్కృతి, మా రష్యన్ యొక్క కుటుంబాలు, మా జీవన స్రవంతి అది ముందుకొస్తే కమ్యూనిజం బద్దలైపోయింది. అక్కడ కమ్యూనిజానికి కాదని ఏ దేశం ఆ దేశం అయిపోయింది. ఇప్పుడు బెలారస్ ఉన్నది కదా, ఈ ఉక్రెయిన్ దగ్గర మన ఆక్యుపేషన్ అది ఎక్కడ దర్శనం అది. జర్మనీలో కూడా రెండు జర్మనీలు ఏర్పడ్డాయి, కమ్యూనిజం జర్మనీ ఒకటి, క్యాపిటలిజం జర్మనీ ఒకటి. ఇది క్లాష్ ఆఫ్ సివిలైజేషన్ పుస్తకంలో చాలా స్పష్టంగా ఆథర్ రాయడం జరిగింది. రెండుగా విడిపోయినటువంటి జర్మనీ సిద్ధాంతపరంగా కమ్యూనిజం క్యాపిటలిజం అనే జర్మనీ మళ్ళీ ఒకటైనరు. ఒకటోడు ఎట్లా ఎమోషనల్గా అయినరు, మా సంస్కృతి మేము జర్మన్లో, మా సంస్కృతి ఒకటి కాబట్టి మా మధ్యన గోడ ఉండడానికి వీళ్ళదని బెర్లిన్ గోడను బద్దలు కొట్టిండు వాళ్ళ సంస్కృతి పరంపర ఆధారంగా. మరి మన ఇంత పెద్ద గొప్ప సంస్కృతిని మనం ముందుకు పోయినట్టయితే ఆ సంస్కృతి పరంపర ఆధారంగానే రాజకీయ పార్టీ కానీ ఇంకే పార్టీ కానీ మళ్ళీ మన ఆర్థిక స్తోమతను సాధించుకోవచ్చు. ఇప్పుడు 1700 అంటే దాదాపు 400-500 సంవత్సరాల క్రితం ప్రపంచ జీడిపిలో మనం 27% ఉన్నాం ప్రపంచ జీడిపిలో. అంతకుముందు చూసుకుంటేనైతే అసలు 38% ఉండేది. మనకు మించిన ధనిక దేశం ప్రపంచంలో లేదు. మన పుస్తకాలు ఎవరు చెప్పడం అక్కడ మొదలే భారతదేశం ఇప్పుడు ఒక 300-400 సంవత్సరాల క్రితం ధనిక దేశంగా ఉండింది అని చెప్పరు తొందరగా. ధనిక దేశంగా ఉండిందంటే మన శ్రమశక్తి వల్లనే, దీనివల్లనే మనం ముందుకు పోయినాము. ఆ శ్రమశక్తిని మళ్ళీ సాధించుకోవాలి. అయితే మనం ఒక్కసారి గతంలో ఆలోచిస్తే 1819లోనే అక్కడ ట్రివెన్కూర్ రాజు అక్కడ ఉన్నటువంటి కింగ్డమ్ వాళ్ళు ప్రపంచంలోనే మొట్టమొదటి ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఉన్నాయి. ఏది మహిళలకు పురుషులకు సమానంగా ఉచిత విద్యనిచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఆ ట్రివెన్కూర్లోనే ఉంది. అది 1819లోనే స్థాపించబడింది. అక్కడ ఈ సెక్యులరిజం అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గౌతమ బుద్ధుని కాలం నుంచి, తర్వాత మరి అశోక చక్రవర్తి హర్ష సామ్రాజ్యం నుంచి సెక్యులరిజం అనేది లేదు, అందరు సమానం ఉండింది. ఈ సెక్యులర్ అనే పదం మనమును పుట్టింది. ఆ పదాన్ని పెట్టుకొని మనం అడుగుతారు ఇవన్నీ ప్రశ్నలు మిమ్మల్ని వేస్తారు కాబట్టి దాని సమాధానం నేను చెప్తున్నాను. సెక్యులర్ కాదు కదా నేను, నువ్వు ఏ విప్పన్నావు, నువ్వు సెక్యులరిజం కాదు కదా, నేను సెక్యులరిస్ట్ కాదు కదా, సెక్యులరిస్ట్ ఉండాలి. శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజ్యాంగ పీఠికను మార్చిపడేసి అంతకుముందు రాజ్యాంగంలో సెక్యులర్ సోషలిస్ట్ పదం లేకపోతే 42 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి రాజ్యాంగ పీఠిక లోపల సెక్యులరిజం సోషలిజం అనే పదాన్ని చూపించారు. ఎందుకంటే ఈ రెండు పేర్లు చెప్తే చాలా మందిని మోసం చేయొచ్చు, అటాక్ చేస్తున్నాయి. జార్జ్ జోకబ్ జార్జ్ హోలేక్ అని ఆ హోలేకతను 1851లో మొత్తానికి ఆ సెక్యులరిజం పదాన్ని తీసుకొచ్చాడు.
ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వం వేరే ఉండాలి, మతాలు వేరే ఉండాలి, మతాలు రాజ్యం చేయడానికి వీల్లేదన్న దానికోసం శక్తి రోజు పెట్టినాడు. అరే నువ్వు మొన్న మొన్న చెప్పినారు బాబు, ఈ భారతదేశంలో వేల 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 సంవత్సరాల క్రితం ఇది లేదు. ఇది సెక్యులరిజానికి ఆస్కారం ఉంది. అన్ని మతాలు అప్పుడు బుద్ధుడు జైన మతం అని కొన్ని మతాలు ఉండేది, అందరు సమానం అనేటువంటి ఆలోచనతో వారందరూ పోయేది. దేవుడు ఉన్నవాడు, దేవుడు లేనివాడు, దేవుడు లేనటువంటి అతన్ని కూడా చార్వాకుని కూడా మన భారతదేశ సంస్కృతి ఒక ఋషి అని చెప్పి గౌరవించినటువంటి సాంప్రదాయం మనది. వాడు బుద్ధులు వేస్తే దేవుడు లేడని చెప్పేది, నువ్వు లేడని చెప్పినా కూడా నువ్వే రా ఋషి రాని మరి నమస్కారం పెట్టేది మన వాళ్ళు. ఉన్నవాడైనా లేడివాడైనా చర్చ చర్చ, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఎక్కడి నుంచి పోయినాం, కార్యకారాల సంబంధం గురించే చర్చలు జరిగినాయి. కానీ మరి ఇది ఫలానా ఎవడు, ఇది ఫలానా ఇది అనేది ఆలోచన లేదు మనకు. ప్రపంచం అంతా ఒకటైనటువంటి ఆలోచన. అయితే ఒక్కటి ఏంటంటే, మనను చెప్తే కొంతమంది నమ్మరు, నమ్మకం లేని పరిస్థితి బాగా ఉన్నది వాళ్ళు. మనం నమ్మకపోతే అరే వీడు నమ్మలేదా అని చెప్పింది అనేటువంటి ఆలోచన వస్తే మనం నిరుత్సాహపడద్దు. ఒక ఊళ్ళో ఒక ముసలామె ఉండే, ఆ ముసలామె పాప ఆ పిల్లలందరూ కొడుకులు బిడ్డలకు అందరికీ పెళ్లి లేపోయింది, ఎక్కడక్కడ పోయాడు. ఈమె ఒక్కతే ఉన్నది. ఆమె ఒక 100 రూపాయలు మాత్రమే ఉండే ఆమె దగ్గర. ఆమె ఏం చేసింది, భగవంతునికి ఉత్తరాలు రాయడం మొదలుపెట్టింది. దేవుడా నాకు ఇవ్వలేరు, నువ్వు నాకు 100 రూపాయలు పంపించాలి నువ్వు అని ఆ ఉత్తరం ఒక పోస్ట్ కార్డు పెట్టి పోస్ట్ కార్డు వేయడం. అడ్రస్ ఏం పెట్టింది, భగవంతుడు పోస్ట్ వైకుంఠం వయా కైలాసం ఇంకేదని పెట్టి పెట్టింది అడ్రస్ పెట్టి ఆ డబ్బాలు వేసి ఆమె వెతికింది ఎక్కడ వేయాలి, ఏ టపాహానలు ఎత్తే పోతుంది అంటే అక్కడ ఒక బాక్స్ ఉండే అని వేసింది లెటర్. పోస్ట్ మాస్టర్ దగ్గర లెటర్ పోయింది. ఏమున్నది భగవంతుడా నాకు ఒక 100 రూపాయలు పంపారు అని దానిలో పాపం. కానీ ఈ అడ్రస్ కరెక్ట్ కాదు కదా, ఈ అడ్రస్ దేవుడు ఎక్కడికి పోవాలి, దేవుడు ఎక్కడికి పోవాలంటే ఇప్పుడు నేను రావాలి దేవుని దగ్గరికి పోవాలంటే. ఈ దేవుడు ఏంది, పోస్ట్ వైకుంఠం ఏంది, వయా కైలాసం ఏంది, ఆకాశం ఏంది అని చెప్పి వాడు పక్కకు పెట్టాడు. ఎందుకు వస్తుంది అనుకున్నాడు. ఇటు పోయిన తర్వాత మళ్ళీ వారానికి మళ్ళీ ఉత్తరం వచ్చింది, భగవంతుడా ఒక 100 రూపాయలు పంపు అని గదే పోస్ట్ వైకుంఠం కైలాసం వయాన్ని పంపింది. ఇట్లా పోయి 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 నీ దగ్గర బాగా చేరినాయి ఉత్తరాలు. అరే పాప ఈమె వట్టిగా పైసలు ఖర్చు పెట్టుకుంటుంది, ఈ ముసలామెకి ఏం చేయాలని ఈయన కూడా కొంత సింపతి అనిపించింది. పాపం అనిపించి ఏం చేసాడు, ఒక 75 రూపాయలు మనీ ఆర్డర్ చేశాడు. ఆమెకు మనీ ఆర్డర్ చేసినోడు ఈయన అడ్రస్ చెప్పాలి కదా. ఈయన కూడా ఏమన్నాడు, ఫ్రమ్ దేవుడు పోస్ట్ వైకుంఠం వయా కైలాసం ఆకాశం అని ఏదో పెట్టాడు పంపిండు. పంపిక ఉత్తరం రాయదనుకున్నాడు. వారం రోజులకే మళ్ళీ ఉత్తరం వచ్చింది ముసలామె దగ్గరికి వెళ్ళి. ఆమె మళ్ళీ కదే టు దేవుడు పోస్ట్ వైకుంఠం ఆకాశం కైలాసం అని రాసి పంపింది. అందులో ఏం రాస్తుందంటే, భగవంతుడా నిన్న ఉత్తరాలు రాసి 100 రూపాయలు నేను పంపు అని, నేను నువ్వు 100 రూపాయలు పంపినవు నాకు, కానీ పోస్ట్ మాస్టర్ గాడు అందులో 25 రూపాయలు కొట్టేసి నాకు 75 రూపాయలు పంపిందని రాస్తుంది. ఇక మరి పోస్ట్ మాస్టర్ ఏం చేయాలి చెప్పు, మీరు చెప్పగలుగుతారా ఏం చేయాలన్నా. పాపం ఏం చేయలేడు, బాధపడ్డాడు. బాధపడి తర్వాత అనుకున్నాడు, కొంతమంది మూర్ఖులు ఇట్లా ఉంటారు ఆలోచిస్తారు. కానీ మన సేవా కార్యక్రమాలు కాదు, ఈయన రెడ్డి గారు మన గ్రహీతది ఇవాళ సన్మాన గ్రహీత గౌరీశంకర్ గారి పేరు ఉన్నటువంటి వాడు తీసుకున్నట్టు అమ్మాయి చాలా స్పష్టంగా చెప్పాను. ఎన్నో బాధల్లో ఏదున్నా కూడా మనం బాధపడాల్సినటువంటి ప్రసక్తి లేదు, ముందుకు దూసుకొని పోవాల్సినటువంటి అవసరం. మీకు కూడా కొన్ని అవమానాలు వస్తాయి. ఏమున్నది ఆమె పార్టీ అది మీకు అర్థం. మేము అప్పుడు ఎందుకంటే జనసంఘులు ఉండేది 72 తర్వాత జనసంఘ్ పార్టీ ఉన్నప్పుడు ఆ బంగాలక్ష్మి గారు తీసుకొని పోయి ఆ గోదావరి కళ్ళ పెట్టినాం, ఎన్నెలు పెట్టినాం అక్కడ. మాకు ఏం తెలియదు అక్కడ. మేము పోతేనే ఊళ్ళో పెద్ద మనసు అందరు మమ్మల్ని బాగా రెస్పెక్ట్ ఇచ్చాను. మీ వాజ్పేయి ఏం మాట్లాడతారా, మీరు ఎంత మాట్లాడతారా, మీరు చాలా మంచోళ్ళయా మీరు అని అందరూ అనేది బాగా సంతోషపడ్డాం. అరే ఊరన్ని ఓట్లను మాకే అనుకున్నాం మేము, ఊరంతా జెండాలు బిండాలు కట్టినాం బాగానే. ఇక ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి మారిపోయింది. మాతో మాట్లాడతలేరు, మాకు చాలా అనిపిస్తలేరు. ఈ 2-3 రోజులు ఎలక్షన్ అనగా ఏం చేశారో మొత్తం, అరే వీళ్ళందరూ ఆ జనసంఘంలో జెండాలను ఉడవికి పడేది, మనకు మన జెండాలే పెట్టుకుంది మొత్తం అన్ని వాళ్ళ జెండాలు వాళ్ళకి ఇచ్చేయాలంటే అందరు మంచిగా సుంకురులు అందరూ వచ్చి ఆ జెండాలన్నీ ఉడవికి మా చేతిలో పెట్టింది. ఇంకా మేము ఇంకా జెండాలు కట్టేది ఇంకా లాస్ట్ మినిట్ కడదాం అనుకున్నాం. అన్నీ ఉన్నాయి, ఉన్న కార్యకర్తలు ఒక 10 మందో 12 మందో ఉన్నాం అంతే. ఏం చేయాలి, గావు జలే హనుమాన్ బహార్ అంటారు కదా, హనుమంతుంది ఎప్పటికీ ఊరవుతూ ఉంటుంది.
ఆ హనుమంతుని ఆ చిన్న గుళ్ళకి పోయి ఆ జెండాలు గిండాలు అన్ని పెట్టినాం అక్కడ. పెట్టి నీదే బాధ్యత, జెండాలు కడతావో ఊడవిగుతావో, రేపు ఎలక్షన్లో ఏజెంట్ ఉంటాడో లేదో అంతా నీదే రా బాధ్యత అని చెప్పి మేము వచ్చేది. అటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మొన్న ఎలక్షన్లో చూస్తున్నారు మీరు, ఎక్కడున్నా కూడా ఈనాడు మతం మతం అని ఎన్నిసార్లు ఇన్ని సంవత్సరాలు ఈ 75 సంవత్సరాలు స్వర్ణ మరి అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. అమృతోత్సవాల్లో మనల్ని విషయం దాగిపించినారు చాలామంది ఈ మతవాదులు 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 అని. కానీ ఈనాడు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు మతం కాదు, ఈ చరిత్ర పెద్దది, నీ సెక్యులరిజం మొన్న మొన్నటిది, కమ్యూనిజం మొన్న మొన్నటిది, దేనివల్ల సాధ్యం కాదు, ఈ భారత జాతి భారత సంస్కృతి పరంపర ఆధారంగా ముందుకు పోతేనే ప్రపంచాన్ని శాసించే అదే శక్తి మనకు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడు వచ్చింది. చివరగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. అంబేడ్కర్ గారు ఒక విషయం చెప్తున్నారు రాజ్యాంగ సభలో, రాజ్యాంగ నిర్మాణ సభలో చివరి ప్రసంగంలో ఆయన ఒక విషయం చెప్పినాడు. నేను ఒక 1 సంవత్సరం పాటు జైల్లో ఉన్నాను. మరి ఎందుకు ఉన్నానో జైల్లో మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు. మీరు ఏమనుకుంటున్నారో, నేను జైలుకు పోయానంటే ఏమైనా చేసిండా అయింది కథం కారు, ఏమైనా పొడిచిండా లేకపోతే కుంభకోణం చేసిండా లంబకోణం చేసిండా. ఎందుకంటే గవర్నర్గా నేను అన్ని కాలేజీ ఇన్స్టిట్యూషన్ నేను చాలా నేను ఛాన్సలర్ కాబట్టి మొత్తం యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ నేనే అపాయింట్ చేసిన చాలామంది. మీకు తెలుసు కదా బొంబాయి అంటే పెద్ద మహానగరం. నేను ఉండే దగ్గర నేను నా ఇంట్లోనే హెలిప్యాడ్ ఉండేది. నా ఇంట్లోనే హెలిప్యాడ్ ఎక్కాలి, ఇంకో దగ్గర పోవాలి, మళ్ళీ దిగాలి, ఇంట్లో పోవాలి, గంతిక అటువంటి రాజరికం అనుభవించాను మేము. ఏదైనా ఉండి ఇంతకుముందు చెప్పినప్పుడు తల్లి మరి ఏబీవీపీ తల్లి అనే విషయాన్ని కూడా మీరు చెప్పండి. దాని కారణం వల్ల మనం తొందరగా పోయినాం. దాని కారణంగానే మేము ఎక్కడెక్కడ మంచి పనులు చేయాలో చేయడం జరిగింది అనే విషయాన్ని నేను మొట్టమొదటి చెప్పడం జరిగింది. అయితే చాలామంది కాలేజెస్, పెద్ద పెద్ద కాలేజెస్, రెప్యూటెడ్ కాలేజెస్, మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్కు నేను పోయేది, ఛాన్సలర్గా పోయేది. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ నన్ను వచ్చేసి అందరి చాలా బంగారు పథకాలు అవన్నీ అంటే నేనే పోయి ఇచ్చేది. ఇచ్చినప్పుడు ఆ సభ్య కూరుకున్నాక ఇప్పుడు నన్ను ప్రారంభ చెప్పిన విద్యాసారావు ఇది అని చెప్పినారు కదా, వాడు ఇంగ్లీష్ ఇంత పొడవు చెప్పేది ప్రైవేట్. విద్యాసారావు గారు 3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, మంత్రి గింత్రి అన్నీ చెప్పి ఒకసారి 1 సంవత్సరం పాటు జైల్లో కూడా పోయిన ఎమర్జెన్సీలు అని చెప్పేది ఆయన. చెప్తే నా ముందున్నటువంటి పిల్లలందరూ కూడా చూస్తూ బాగా అందరు మొక్క ఉలికలు నన్ను చూస్తున్నారు. అందరు విచిత్రం కానీ వీడెవడు ఏళ్ళకు పోయినట్టు అని చూస్తూ బాగా, ఎందుకంటే ఏజ్ గ్యాప్ అది. నేను 50 ఏళ్ళకి 48 ఏళ్ళకి తోయినండి జైలుకు. అక్కడ ఉన్న పిల్లలందరూ 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళకేం తెలుసు ఈ జైలు సంగతి? అది ఇప్పుడు జైలుకు పోయింది కాబట్టి గవర్నర్ అవ్వడానికి క్వాలిఫికేషన్ అని కూడా అనుకున్నారు కొందరు. ఇటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మనం చరిత్రను ఒకసారి తీసుకున్నట్టయితే, అప్పుడు అంబేద్కర్ గారి గురించి ఎందుకు చెప్తున్నా అంటే జైల్లో ఉన్నప్పుడు మేము అనుకోలేదు. వివేకానందుడు ఏ విధంగా ఒక విషయాన్ని తీసుకుని పూర్తి చివరి వరకు దాన్ని పడిపోయి సాధించాలి అనుకున్నాడో, అంబేద్కర్ కూడా వ్యక్తి డిగ్నిటీ గురించి చెప్పడం జరిగింది. నువ్వు ఏ కులమును పుట్టినా, ఎక్కడ ఏ గతి లేనటువంటి కుటుంబమును పుట్టినా, నీ యొక్క ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లే విధంగా మాత్రం ఉండవద్దు అని చెప్పడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా తన ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఎప్పుడు లేడు. ఆయనకు నీళ్లు తీసుకొనియలేదు, ఆయనకు అన్నం పెట్టనియలేదు, చివరికి అసలు అంటరాని తనమని కేవలం అప్పుడే కాదు రాజ్యాంగ నిర్మాణ సభలు కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, పెద్ద పెద్ద నెహ్రూ గాంధీ వీళ్ళందరితో ఉన్నప్పుడు కూడా అతను కొంచెం వేరుగా చూసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా చలించకుండా ముందుకు పోయి, అందుకోసమే ఆయన ప్రసంగంలో కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఒక విషయం చెప్పినాడు. డంకెల్ అనే ఒక ఐరిష్ ఆయనే రచయిత చెప్పిన విషయాన్ని, నో నేషన్ కెన్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ ఇట్ ఫ్రీడమ్. ఏ దేశం కూడా తన స్వాతంత్రానికి భంగం వాటిల్లే విధంగా కృతజ్ఞత చూపదు. నో నేషన్ కెన్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్రీడమ్. నో విమెన్ కెన్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ హర్ చేస్టిటీ. ఏ మహిళ కూడా తన శీలానికి భంగం వాటిల్లే విధంగా ఎవరికి కృతజ్ఞత చూపదు. నో మ్యాన్ కెన్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ డిగ్నిటీ. ఏ వ్యక్తి కూడా తన వ్యక్తిత్వానికి భంగం వాటిల్లే విధంగా ఎవరికి కూడా కృతజ్ఞత చూపడనే విషయాన్ని చెప్పడం జరిగింది అంబేద్కర్ గారు. మీరు కూడా అదే మీ వ్యక్తిగతంగా, యు కెన్ నెవర్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ డిగ్నిటీ అని బీజేపీ మన ఏబీవీపీ కార్యకర్తగా, బీజేపీ కార్యకర్తగా, విశ్వ హిందూ కార్యకర్తగా మనందరూ వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఈనాడు ఈ భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని శాసించే శక్తి ఈ భారతదేశ సంస్కృతి పరంపరకు పోయిందని మీ అందరికీ మనవి చేస్తూ, మీకు చాలా సమయం తీసుకున్నాను, తీసుకున్నందుకు నేను కొంత బాధపడుతున్నాను, కానీ మరి తీసుకోక తప్పలేదు.
ఒకవేళ బాధ అనిపిస్తే మీరు జస్ట్ ఇగ్నోర్ చేయండి. మీ ముందు ముందు స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేయాలి. ఆమె చేసినట్టు ప్రతి ఒక్కరు మీరు ప్రతి ఒక్క కార్యక్రమం చేయవచ్చు. మన పోస్ట్ మాస్టర్ లెక్క కొంతమంది అనుకోవచ్చు, ఆ ముసలామె తిట్టినట్టు అనుకోవచ్చు. మీరు బాధపడదు, అరే వీడు ఎక్కడికెళ్ళో తీసుకొచ్చిన పైసలు, వీడు ఎక్కడికెళ్ళి ఎవడో ఇస్తే మన అన్నం పూర్తి మన ఖర్చు పెడుతుందా లేదా అనేటువంటి అనుమానాలు ఉంటాయి, కొంతమందికి ఉంటాయి. అవి దాని గురించి ఆలోచించకుండా మీ యొక్క కార్యక్రమంలో చాలా ధైర్యంగా మరి బాబాసాహెబ్ అంబేడ్కర్ వారు చెప్పినట్టుగా ఐ కెనాట్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ మై డిగ్నిటీ అని మీరు మొత్తం తల ఎత్తుకొని ముందుకు పోయి మీ కార్యక్రమాలు నిర్వహిస్తారని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ నేను ఒకసారి అంట, భారత్ మాతాకి, భారత్ మాతాకి, రెండు చేతులు ఎత్తానండి, భారత్ మాతాకి. ధన్యవాదాలు.